నృత్యం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇదేంటి ముళ్ళపొడితో ఇంటర్వ్యూ కోసం చూస్తుంటే వీడెవడరా బాబు ఎంటర్ అయిపోయాడు అనుకుంటున్నారా? చిత్తం, తమరికి అట్టే బోరు కొట్టకుండా ముందస్తుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు అప్పారావు. ముళ్ళపొడి గారే నన్ను అచ్చోసి ఆంధ్రదేశం మీదకి వదిలారు. మనది అవసరం ఉన్నా లేకపోయినా అప్పులు చేసే క్యారెక్టర్ అన్నమాట. ఈ క్యారెక్టర్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందే అని అనుకుంటున్నారు కదూ. చిత్తం, తమరే రైటు. అందాలరాముడు సినిమా గుర్తుంది కదూ, అందులో ఏఎన్ఆర్ ఫ్రెండు రాజబాబు క్యారెక్టర్ మనదేనండి. అసలు నేనెందుకు అప్పులు చేస్తానో తెలుసా? ఓ 5 రూపీస్ తప్పిస్తామటి లేదా, పోనీ 2 రూపీస్, పోనీ 1 రూపీస్, 8 నాట్స్, 4 నాట్స్ వదిలే. ఒరే, ఇవాళ ఎంత కలెక్షన్? ఏముంది, 2 రూపాయలు 42 పైసలు. ఆ 2 పైసలు కూడా కిచ్చి కడిపాడు. వాడు వచ్చి ఎడిచిన చూడు, అవసరం వస్తే ముందు నన్ను అడగమని చెప్పలేదు. అవసరమా? అరే అదేం లేదు నాకు. రే, ఎందుకు రా ఇలా అప్పులు చేస్తావు? అలా అడుగు, బాగుంది. చెప్తాను, చంద్రుడు ఎందుకు వెన్నెలిస్తున్నాడు, పువ్వులు ఎందుకు వికసిస్తున్నాయి, పిల్లలు ఎందుకు నవ్వుతున్నారు, కోకలు ఎందుకు కూస్తోంది, కృష్ణ శాస్త్రి పొయిట్రీ ఎందుకు రాస్తున్నాడు, అలాగే ఈ అప్పారావు అప్పులు చేస్తున్నాడు. అదండి విషయం. సరే పాయింట్కి వచ్చేద్దాం. మొన్న ఈ మధ్య మా గురువు గారు ముళ్ళపొడి వెంకటరమణ గారు పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయన లేటెస్ట్ బుక్ కోతి కొమ్మచ్చి కూడా ఆ మర్నాడే రిలీజ్ అయింది. ఈ సందర్భంగా HMTV తరఫున ముళ్ళపూడి గారిని ఇంటర్వ్యూ చేద్దామని చెన్నైలో ఆయన ఇంటికి వెళ్ళాను. అదిగో సార్, ఆయనే మా గురువు గారు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ. అదేంటి, తన రచనలతో అందరినీ నవ్వుల్లో ముంచెత్తే ముళ్ళపూడి అలా సీరియస్గా ఉన్నారేమిటి అని అనుకుంటున్నారా? మరేం లేదండి, వచ్చి రాగానే సార్ ఓ 5 ఉందా అని డైరెక్టుగా ఆయన్నే అప్పడిగాను. దానికి మా గురువు గారు అలా సీరియస్ అయిపోయారు. అయ్ బాబోయ్, ఊరికే జోకేశానండి బాబు, నిజమనుకోకండి. భోజరాజును చూస్తే కవిత్వం పొంగుకొస్తుందట, అలాగే ముళ్ళపూడి గారిని చూస్తే జోకులు తన్నుకొస్తాయో ఏంటో. సరే, ముందు మనం ముళ్ళపూడి గారిని పలకరించి శుభాకాంక్షలు చెబుదాం. సార్, HMTV ప్రేక్షకుల తరఫున మీకు మా శుభాకాంక్షలు. శుభాకాంక్షలు, నమస్కారం. సార్, నిజంగా నిజం చెప్పండి, మీకు ఇప్పుడు ఎన్నేళ్ళు? నాకిప్పుడు 79 ఏళ్ళు. 2 ఏళ్ళ క్రితం ఎవరు అడిగితే నీకు ఎన్నేళ్ళు అంటే 2 ఏళ్ళన్నా, 2 ఏళ్ళు. ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదు. 79 ముదర నెంబరు. కానీ నేను 79 నేను 7 ఏళ్ళ వయసు వాడిని. సరదా ఉంది, చిన్నపిల్లలాగే ఆలోచిస్తాను అనుకుంటాను, లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. అంచేత నాకు 70 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా సరిగ్గా ఉంటే ఎక్విప్మెంట్, నా కాళ్ళు చేతులు బాగుంటే అంతసేపు గెత్తడం, నవ్వడం, నవ్వించడం, లైఫ్ని ఎంజాయ్ చేయడమే నాకు ఇష్టం అన్నట్టు. అంచేత 70 ఏళ్ళు ఎంత లెక్క పెట్టక్కర్లేదు. ఈ వయసు అనేది మనస్సును బట్టి ఉంటుంది తప్ప శరీరాన్ని బట్టి కాదు అని నేను నమ్ముతాను. మీ పుస్తకానికి కోతి కొమ్మచ్చి అని పేరు పెట్టడానికి కారణం? కోతి ఒక కొమ్మ మీద డికరంగా ఉండదు, ఇక్కడి నుంచి అక్కడికి దూకుతుంది కదా. అలాగే మనం కూడా లైఫ్లో ఎన్నోసార్లు, అలాగే మతాలు మారిపోతూ ఉంటాయి, ఉద్యోగాలు మారిపోతూ ఉంటాయి, ప్రేమలు మారిపోతూ ఉంటాయి, కోపాలు మారిపోతుంటాయి. ఇవాళ ద్వేషించిన వంటి రేపు ప్రేమిస్తాం. ఇదే కోతి కొమ్మచ్చి. లైఫ్లో కోతి కొమ్మచ్చి ఆట అంటే ఇదే అనమాట. ఇది చాలా సరదా, ఎంత సరదావో ప్రమాదం, అంత కష్టం కూడా. కొమ్మ నుంచి కోతి కూడా మనం ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మకి దూకాలంటే ఆ కొమ్మ గట్టిగా ఉందా లేదా, దాని మీద పడితే మనం కింద పడి కాళ్ళు దూకాయా, కొమ్మ మనం మోస్తుందా చూసుకుని దూకాలి. ఎంత స్పీడ్లో ఉన్నా కూడా అది అవసరం. కాలు తీసి కాలు వేసేటప్పుడు కూడా ఆ తర్వాత అడుగు ఎక్కడ వేస్తారో, అది అక్కడ బురద ఉందా, ముళ్ళు ఉన్నాయా అనేది చూసుకుని నెక్స్ట్ స్టెప్ వేయాలి. ఈ ఆటలో కూడా అంత అలర్ట్గా జైలుగా ఉండదే ఒక కోతి కొమ్మచ్చి జీవితం. దట్ ఈజ్ లైఫ్. అద్భుతం సార్. జీవితానికి చాలా మంది చాలా రకాలుగా నిర్వచనాలు చెప్పారు, కానీ జీవితాన్ని కోతి కొమ్మచ్చి ఆటతో పోల్చి ఇంత చక్కటి భాషను చెప్పింది తమరొక్కరే. ఎక్సలెంట్ సార్, మీది యమా బుర్ర సార్. ముళ్ళపుడికి సాటి ముళ్ళపుడని అన్నారు ఇందుకే. అయ్ బాబోయ్, మీ ముత్యాల ముగ్గు భజంత్రుల్ని నా మీదే ప్రయోగించారా? దయచేసి వాళ్ళని లోపల దాచేయండి సార్. అసలు ఇది పొగడత కాదు, ఉన్నమాటే అన్నాను. బుద్ధొచ్చింది సార్, బుద్ధొచ్చింది. ఇక పొగడ్ను, మళ్ళీ మనం ఇంటర్వ్యూలోకి వచ్చేద్దాం. సార్, మీ 79వ పుట్టినరోజుని ఎలా జరుపుకున్నారు?
ఇప్పటివరకు అంటే ఎప్పుడో చెప్పాను నేను, నాకు పుట్టినప్పటి నుంచి అల్లరి చేయడం ఆడుకోవడం ఇష్టం. అప్పుడు అదే ఈ వయసు వచ్చాక కూడా అల్లరి చేయలేకపోతే చేసేవాళ్ళని చూసేదా అనుకుంటూ ఉంటారు. ఈ దాంట్లో తేడాలు ఉండవు. నెంబర్స్ గేమ్ తప్పిస్తే నాకు ఎప్పుడూ ఒకలాగా లైఫ్ అనిపిస్తుంది. బికాస్ ఐ వాంట్ టు బి యంగ్ అంతే, ఆల్వేస్ ఐఎమ్ ఆల్వేస్ యంగ్. ఆ పొగరతో నేను బతుకుతాను. ఆ పొగరే నేను ఎక్కే తిరిగే గుర్రం, అది నేను ఆడుకునే కోతికొమ్మచ్చి చెట్టు అని అది అది ఏం. రేపు బర్త్డే మామూలుగా అయితే బర్త్డే ఏం చేశారంటే స్వీట్స్ వండుకున్నాం, ఆడుకో పెట్టాం, తిన్నాం అంటారు. అది కాదు, ఇవాళ ఎంతమంది నవ్వించా, ఎంత నవ్వుకున్నాం, అది అది నాకు పండుగ. నా దృష్టిలో స్వీట్స్ తిన్నాము, పాయసం తాగడం అది కాదు, లేదా విస్కీ తాగడం అది కూడా కాదు. పాయింట్ అలా హౌ మచ్ లైవ్ రేడియేట్, హౌ మచ్ నువ్వు ఎంత జీవితంలో పక్క వాళ్ళకి అందరికీ ఎంత సంతోషం కలిగించావు, ఎంత నవ్వించావు, ఎంత హుషారుగా చేసావు. వాళ్ళని ఎవరిని మనం ఉద్ధరించలేవు, ఎవరికి వాడే హెల్ప్ చేసుకోవాలి, ఉద్ధరించుకోవాలి తప్ప. మనం ఉపన్యాసాలు ఇస్తే ఇది ధర్మరాజు చెప్పాను, నీతిగా ఉండము, అబద్ధం ఆడకము, మోసం చేయకము అని చెప్తే ఇది ఎవరికి ఎక్కువ నవ్వుకుంటారు, సర్లేవా అంటారు. అంతేగాని లెక్చర్లు ఎవరు వెళ్ళు, ఉపదేశాలు అసలు వెళ్ళు. బట్ లైఫ్ చేసి చూపించి ఇవాళ చేశారు, నాకు హాయిగా ఉంది లైఫ్. ఐ హెల్ప్డ్ సో మెనీ పీపుల్, ఐ రిసీవ్డ్ హెల్ప్ ఫ్రమ్ సో మెనీ పీపుల్, ఐ థ్యాంక్ దెమ్ ఆల్, ఐ లవ్ దెమ్, ఐ రెస్పెక్ట్ దెమ్, ఐ లెర్న్ సో మచ్. సారీ అంతా ఇంగ్లీష్ వచ్చేస్తుంది, ఏమనుకోకండి, అది చెప్తాను. అంచేత బర్త్డేలు ఎప్పుడూ నిన్నటికన్నా ఇవాళ బాగుండాలి, ఇవాళకన్నా రేపు బాగుండాలి, బాగుంటుందని నమ్మకంతో బతకడమే జీవితం. అసలు మీకు రచన వ్యాసంగం మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది సార్? సాహిత్యం దేని మీద మొగ్గు చెప్తే అది వస్తుంది. ఒకడు మల్ల యుద్ధం నేర్చుకుంటే వాడికి చిన్నప్పటి నుంచి ఫైటింగ్ ఇష్టం అనుకుంటే వాడు తెలివి దాంట్లో గ్రో అవుతాడు. కానీ నాకు ఎందుకంటే నా కష్టాలు సుఖాలు అవన్నీ చూస్తూ ఇతరులు ఎలా బిహేవ్ చేశారు, మన ఎలా చూశారు, డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, డబ్బు పోతే ఎలా ఉన్నాం, డబ్బు దొరికితే ఎలా చేశారు అనేవి చూస్తూ తెలియకుండా ఇది చెప్దాం, ఒకళ్ళకి ఒక అనుభవం చెప్పాలి అనుకున్నట్టు అలా మొదలుపెట్టాను కథలో.